వివాదాలకు కేరాఫ్గా మారిన కొలికిపూడి బ్యాక్గ్రౌండ్ వింటే షాక్ అవ్వాల్సిందే. ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ రాజకీయాలలో ఈ 3 నెలల కాలంలో ఎమ్మెల్యే హోదాలో వార్తల్లోకి ఎక్కిన వారిలో కొలికిపూడి శ్రీనివాసరావు ఒకరు. ఈ శ్రీనివాసరావు ఎవరు, ఎలా రాజకీయాల్లోకి వచ్చారు, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఇది. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నవారు కూడా ఓటర్ల చేతుల్లో కంగు తిన్న ఎన్నికలు ఎన్నో ఉన్నాయి. ఐఏఎస్ ఐపీఎస్లు పార్టీలు పెట్టి పోటీలు చేసి ఆంధ్రప్రదేశ్ ఓటర్ల చేతిలో మట్టి కరిచారు. కళ్ల ముందు కనిపిస్తున్న సత్యం ఇది. కానీ శ్రీనివాసరావు ఎవరో ఆ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలకు తెలియదు. అయినా గుడ్డిగా ఓట్లు వేసి గెలిపించారు. విచిత్రం ఏంటంటే గడిచిన 20 సంవత్సరాలలో అక్కడ 2 సార్లు కాంగ్రెస్, మరో 2 సార్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది. అటువంటిది ఒక్కసారిగా ఎమ్మెల్యే స్థానాన్ని ఆ నియోజకవర్గం నుంచి సాధించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా కొలికిపూడి శ్రీనివాసరావు మంచి మెజారిటీతో గెలిచారు. అమరావతి ప్రాంత రైతులకు తప్ప ఆయన మిగిలిన వారికి పెద్దగా తెలియదు. జనంతో పెద్దగా పరిచయాలు కూడా లేవు. ఉన్నత చదువు చదువుకున్నారు. దళిత సామాజిక వర్గం నుంచి ఉన్నత చదువులతో పలువురి మన్ననలు పొందిన వ్యక్తి. ఆయన స్వగ్రామం అమరావతి పరిధిలోని తాడికొండ. 8వ తరగతి వరకు తాడికొండలోనే చదువుకున్నారు. ఇంటర్ పూర్తయిన తరువాత ఉన్నత చదువులకు విశాఖపట్నం వెళ్ళి అక్కడి ఆంధ్ర యూనివర్సిటీలో చేరి పొలిటికల్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీహెచ్డీ చేశారు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేశారు. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మేనేజింగ్ హెడ్గా పనిచేశారు. అనంతరం ఉద్యోగాన్ని వదిలి సొంతంగా డాక్టర్ కెఎస్ రావు ఐఏఎస్ అకాడమీని 2001లో స్థాపించారు. అక్కడ సివిల్స్ వారికే కాకుండా గ్రూప్స్ రాసే వారికి కూడా కోచింగ్ ఇచ్చారు. అనేక పుస్తకాలు రాశారు. సమకాలీన అంశాలపై వ్యాసాలు రాశారు. దళిత సమస్యలపై అధ్యయనాలు చేశారు. తాను దళిత కుటుంబంలో పుట్టినందున తనను సమాజం గౌరవించాలంటే చదువు ఒక్కటే ఏకైక మార్గమని నమ్మిన వ్యక్తి కొలికిపూడి శ్రీనివాసరావు. రాజకీయ ప్రవేశం ఆలోచనతో పాదయాత్ర, ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత పరిణామాలను బాగా గమనిస్తూ వచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఆయన మనస్సును కష్టపెట్టాయి. విభజన అనంతరం 5 ఏళ్ల కాలం తెలుగుదేశం ప్రభుత్వం, అనంతరం 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పరిపాలించినా తగిన అభివృద్ధిని సాధించడంలో వెనుకబడ్డాయనే ఆవేదన ఆయనలో ఉంది. తాను కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. అమరావతి ప్రాంతంలో ఉన్న తాడికొండ తన స్వగ్రామం కావడంతో ఆ ప్రాంతం నుంచే రాజకీయాలు నడపాలని, తాడికొండ ఎస్సీ రిజార్డ్ కావడం వల్ల అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అమరావతిని పరిరక్షించుకునేందుకు ప్రజల దృష్టిని ఆకర్షించాలనుకున్న కొలికిపూడి ఏకంగా హైదరాబాద్ నుంచి అమరావతిలోని వెంకటపాలెం సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేశారు. సుమారు 300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సంచలనం సృష్టించారు. అమరావతి రైతులు తమ భూములు రాజధాని కోసం ఇచ్చి చాలా బాధలు పడుతున్నారని, వారి బాధల్లో భాగస్వామి అవ్వాలనుకున్న కొలికిపూడి నేరుగా వచ్చి అమరావతి రైతు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయన మాట తీరు, పోరాట పటిమను చూసిన రైతులు అమరావతి ఉద్యమానికి అండగా ఉంటాడని అమరావతి పరిరక్షణ సమితికి అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. కొంతకాలం అందులో పనిచేసి అందులోనూ ఇమడలేక సొంతంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి పేరుతో మరో ఉద్యమానికి తెరలేపారు. దానికి ఆయన కన్వీనర్గా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన దళిత పారిశ్రామిక రంగానికి జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. కొలికిపూడి ఎంతగా చదువుకున్నారు, దళిత సమస్యలపై, ఇతర సమస్యలపై ఏ స్థాయిలో స్పందించారో అదే స్థాయిలో దుడుకు స్వభావం కూడా ఉందని నిరూపించారు. 2020లో కమ్మరాజ్యంలో కడపరేడ్లు అని దర్శకులు రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా తీశారు. దీనిపై అప్పట్లో ఒక టీవీ డిబేట్లో మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ తల తెచ్చిన వారికి 1 కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించి సంచలనాలకు తెరతీశారు. ఆ తర్వాత 2021లో మరో టీవీ డిబేట్లో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రులపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పు విసిరి మరో వివాదానికి కారకుడయ్యారు. అమరావతి ఉద్యమం సమయంలో అమరావతిలో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ వారు చేసిన ఆరోపణలకు సమాధానమిస్తూ, అన్నీ లీగల్గానే ఉన్నాయని, తాను ఐఏఎస్ అకాడమీ అమరావతిలో స్థాపించేందుకు భూమి కొన్నానని సమాధానమిచ్చారు. ఇలా ఎన్నో వివాదాలు ఉన్నాయి. కొలికిపూడి శ్రీనివాసరావు చేసిన ఉద్యమాలు, మాట తీరు, పోరాట పటిమను గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. 2024 జనవరి 27న తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటూ తాడికొండ ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అప్పటికే అక్కడ శ్రేవణ్ కుమార్ ఎంతో సీనియర్ నాయకుడు కావడం, పలుమార్లు అక్కడి నుంచి గెలవడంతో తిరిగి ఆయనకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించిన చంద్రబాబు తిరువూరు టికెట్ కొలికిపూడికి ఇచ్చేందుకు నిర్ణయించారు. అప్పటి వరకు తిరువూరులో టీడీపీలో ఉన్న స్వామిదాస్ వైఎస్ఆర్సీపీలో చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తిరువురు టికెట్, బి ఫారం అందుకున్న కొలికపూడి మొదటిసారిగా తిరువురు రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఒకరు చెప్పేది వినే కంటే తనకు తాను అనుకున్నది చేయడంలో ముందుంటారు. ఆ రాజకీయాలు స్థానికులకు నచ్చలేదు. అయితే చంద్రబాబు సీటిచ్చారు కాబట్టి కొలికపూడిని ఆహ్వానించగా తప్పలేదు. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గంతో పాటు బీసీ వర్గాల వారు కూడా ఎక్కువగానే ఉంటారు. కొలికపూడి పోకడ స్థానికులకు నచ్చలేదు. అయితే జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కొలికపూడికి కలిసి వచ్చింది. ఎమ్మెల్యే అయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన జూన్ నెలలో ఏ కొండూరు వైఎస్ఆర్సీపీ ఎంపీపీ నాగలక్ష్మికి చెందిన ఒక షాపింగ్ కాంప్లెక్స్ను ప్రొక్లేన్తో కొంత భాగం కూల్చివేయించారు. రోడ్డును ఆక్రమించి కట్టారనే ఆరోపణతో ప్రొక్లేన్ను తెచ్చి కూల్చడంతో ఎంపీపీ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చెప్పినా వినలేదు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఏ కొండూరు మండలంలోని రెవెన్యూ ఫారెస్ట్ భూములలో ఇసుక గ్రావెల్ తవ్వించి అనుచరులతో అమ్ముకుంటున్నాడని ఓ విలేకరి వార్త రాశాడు. దీంతో ఆ విలేకరిని రోడ్డుపైకి పిలిపించి, రే, నేనంటే నీకు ఇంకా తెలియదు, ఇసుక మట్టి తవ్వుకుంటే నీకేంట్రా బాధ అంటూ గొడ్డలు ఊడదీసి కొడతానని బెదిరించారు. గ్రామస్తులందరి సమక్షంలో ఈ విధంగా మాట్లాడడం కాస్త భయాన్ని సృష్టించింది. అక్కడే మాట్లాడుతూ నియోజకవర్గంలోని చిట్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే కొలుకుపూడి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గొడ్డలు ఊడదీసి కొడితే ఆ నా కొడుక్కు అడ్డం వచ్చేవాడెవరు అంటూ వ్యాఖ్యానించారు. ఆ గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో పేకాట క్లబ్లు నడుస్తున్నాయని ఎమ్మెల్యే ఆరోపణ. ఆయన సలహా మేరకే పేకాట ఆడిస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి సర్పంచ్ శ్రీనివాసరావు చెప్పడం విశేషం. అందులో వాటా ఇవ్వలేదని చంపేస్తానని బెదిరించినట్లు సర్పంచ్ తెలిపారు. భర్తను బెదిరించడం చూసిన తుమ్మలపల్లి శ్రీనివాసరావు భార్య నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమె రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే అనుకుంటే అనుకున్నంత చేసి తన భర్తను చంపుతాడని భయపడి ఈ విధంగా చేసినట్లు ఆమె తెలిపారు. దీంతో చాలామంది గ్రామంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయవాడలోని బాధితురాలు చికిత్స పొందుతున్న ఆయుష్ ఆసుపత్రి వద్ద ధర్నా చేసి కొలికపూడికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 2 రోజుల క్రితం కొంతమంది మహిళలు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని, మా నియోజకవర్గం నుంచి ఆయనను తప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు విచారణ నిర్వహించి కొలికపూడికి వార్నింగ్ ఇచ్చారు. తాను మంచి చేస్తున్నా తనపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయని, నేను ఏ తప్పు చేయలేదని, గ్రామస్తులు చేస్తున్నదే తప్పని తన క్యాంప్ కార్యాలయంలో కొలికపూడి 2 రోజుల క్రితం నిరాహార దీక్ష చేపట్టారు. తనపై చర్యలు తీసుకోవాలంటూ నియోజకవర్గంలోని కొందరు సొంత పార్టీ వారు చేస్తున్న ఆందోళన విరమించుకోవాలని కొలికపూడి దీక్ష చేపట్టారు. వెంటనే టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అయినా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేను వ్యతిరేకించే వర్గం, ఎమ్మెల్యే వర్గం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తిరువురుకు మరో వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించే వరకు కొలికపూడి శ్రీనివాసరావు అరాచకాలపై ఆందోళన కొనసాగిస్తామని తిరువురు టీడీపీ వారు చెబుతున్నారు.